నాలుగున్నర సంవత్సర పరిపాలనలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం చేసి భారతదేశంలోనే ఇంతవరకు ఎవ్వరూ పాల్పడినంత అవినీతికి పాల్పడి 4.5 లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించి ఆస్తులు కూడబెట్టుకోవడం జరిగింది, వారి పేరుతో, వారి బినామీల పేరుతో. ఐటీ దాడులతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోతాయనని చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తన బినామీలపై సోదాలను అడ్డుకోవడానికి ఆయన ప్రజా మద్దతు కూడగట్టేటటువంటి ప్రయత్నం చేసి విఫలమైనాడు. ఐటీ దాడులపై ఆశించినటువంటి స్పందన రాకపోవడంతో ఆయన పెట్టుబడుల మంత్రం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. పరిశ్రమలను స్థాపించేందుకు వచ్చేటటువంటి ఇండస్ట్రియలిస్ట్ శాంతి భద్రతల పరిస్థితి క్షీణిస్తే మాత్రం అడుగు పెట్టడానికి ఇష్టపడరు. రోజు రోజుకి కొడిగడుతున్నటువంటి దీపంలా ఉన్న రాజకీయ పట్టును నిలుపుకునేందుకు ఆఖరి అస్త్రంగా ప్రతిపక్ష నాయకుడిని కూడా బలి తీసుకునే కుట్రకు తెరలేపినటువంటి వ్యక్తి ఈ యొక్క చంద్రబాబు నాయుడు. అప్పుడు రాష్ట్రం మాత్రం రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ తో వచ్చేటటువంటి వారు తప్పనిసరిగా ఆలోచిస్తారు. నెల క్రితం ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే హత్యకు గురైనటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు అపోజిషన్ లీడర్ను కడతీర్చేందుకు ప్రయత్నం చేశారు. జగన్ గారు అప్రమత్తంగా ఉండబట్టే ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ప్రముఖుల ప్రాణాలకే భద్రత లేకపోతే ఇక అభివృద్ధి జరుగుతుందనంటే ఎవరూ కూడా నమ్మరన్నటువంటి విషయం తెలుస్తా ఉంది. ఐటీ సోదాల గురించి కాక ప్రాణాలను రక్షించేటటువంటి విషయం మాట్లాడమనని చంద్రబాబు నాయుడిని కోరుకుంటా ఉన్నాను. జగన్ గారిపై హత్యా ప్రయత్నానికి పాల్పడిన నిందితుడికి గుండెపోటు వచ్చిందనని చెబుతున్నటువంటి మాటలు నమ్మసత్యంగా లేవు. హార్ట్ ప్రాబ్లం పేరుతో అతన్ని పైకి పంపించేందుకు స్కెచ్ వేసినట్టుగా అనుమానం కలుగుతా ఉంది. అతను పశ్చాత్తాపంతో నోరు తెరిస్తే తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనన్నటువంటి భయంతో గుండెపోటు వచ్చిందనని ప్రచారం మొదలు పెట్టారని అనిపిస్తా ఉంది. జన్నుపల్లి శ్రీనివాసను అడ్డు తొలగించుకుంటే కేసు విచారణ ముందుకు సాగదనని చంద్రబాబు బృందం ఇంకో కుట్రకు ప్లాన్ చేసిందేమోనని అనిపిస్తా ఉంది. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది ఉందా, ప్రజాస్వామ్యం అన్నటువంటిది ఉందా, లేక చంద్రబాబు కుటుంబ మాఫియా నియంతృత్వ రాజ్యం నడుస్తుందా తెలియడం లేదు. మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయినటువంటి చంద్రబాబును సైకలాజికల్ డిసీజ్ తోనూ బయలాజికల్ డిఫెక్ట్స్ తోనూ బాధపడుతున్నటువంటి ఈ యొక్క చంద్రబాబును అర్జెంటుగా కాలయాపన చేయకుండా ఢిల్లీలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో చేర్పించి ఇమ్మీడియట్ గా చికిత్స చేయించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల ప్రాణాలతో ఈ చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ఆడుకుంటా ఉన్నాడు. ఒక్క కుట్రతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేశాడు. ఇతన్ని ఇలాగే వదిలేస్తే ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా రక్షణ ఉండదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది.